దశరథ మహారాజుకి ఇష్టమైన భార్య రాణి కైకేయి. ఆమె అప్సరస వంటి అందం కలది. రాణులందరిలోనూ కైకేయి చిన్నది. రాణులిద్దరికీ సంతానం లేనందువల్ల దశరథుడు కైకేయిని వివాహమాడాడు. కైకేయి తన తెలివితేటల వల్ల అందరిచే గౌరవించబడేది. ఆమె చాలా మంచిది, కానీ కోపం ముక్కుమీదే ఉండేది. అందువల్లే దశరథ మహారాజు పుత్ర సంతానానికి యాగం చేశాడు. అయితే యాగపురుషుడైన అగ్నిదేవుడు దశరథుని పెద్ద భార్య అయిన కౌసల్యకు పాయసంలో ఎక్కువ వాట, కైకేయికి పాయసంలో అతి తక్కువ వాటను పంచాడు. పైగా సుమిత్ర రెండవ భార్యకు పాయసాన్ని రెండుసార్లు ఇచ్చాడు. ఇది చూసిన కైకేయికి చాలా అసూయ కలిగింది, కాని తాను కూడా గర్భం దాల్చినందుకు సంతోషపడింది. కొద్ది కాలంలో కౌసల్య రామునికి, కైకేయి భరతునికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చాడు. రోజులు గడిచే కొద్దీ దశరథ మహారాజు వయసు పైబడి వృద్ధుడయ్యాడు. అతని కుమారులు నలుగురు యవ్వనవంతులయ్యారు. రాముణ్ణి రాజును చేసి తాను అడవులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు దశరథుడు. అతని నిర్ణయానికి అందరూ సంతోషించారు. కాని దశరథునికి ఒక పీడకల వచ్చింది. జ్యోతిష్యులందరూ కూడా రాబోయే రోజులు మంచివి కావని జోస్యం చెప్పారు. అది విని దశరథుడు రాముడికి పట్టాభిషేకం వెంటనే జరిపించాలని నిర్ణయించుకున్నాడు. కాని ఏదో కీడు జరగబోతోందని గ్రహించాడు. కైకేయి దూరపు బంధువు మరియు నమ్మకమైన, ఇంకా ఆమె కన్నా వయసులో పెద్దది అయిన మంధర కైకేయి శ్రేయోభిలాషి. అందరికిలాగే రాముని పట్టాభిషేక వార్త కైకేయి కూడా సంతోషాన్నిచ్చింది. ఇంతలో మంధర కైకేయి మనసులో విషాన్ని నింపింది. రాముడు రాజైనట్టయితే నువ్వు, నీ కుమారుడు భరతుడు అతనికి బానిసలవుతారు, నీవెంత అమాయకురాలివమ్మా అని అనింది. కాని కైకేయి అందుకు ఒప్పుకోలేదు. రాముని గౌరవాన్ని, ఐక్యతను సంశయించేందుకు ఒప్పుకోలేదు. తన తల్లి వల్లే తనను కూడా ప్రేమిస్తాడని, తన తమ్ముణ్ణి కూడా అంతగానే ప్రేమగా చూసుకుంటాడని చెప్పసాగింది. అది విన్న మోసగత్తె మంధర, అయ్యో రామునిదంతా నటని, నీవు రాజు యొక్క ముద్దుల భార్యవని కౌసల్య నిన్ను అసహించుకుంటుంది. ఆమె కుమారుడు రాముడు రాజు కాగానే నీపై పగ సాధించుకుంటుంది. కనుక రాముని బదులు నీ కొడుకు భరతుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఇది విన్న కైకేయి మనసు అసూయతో నిండిపోయింది. అందరి తల్లుల్లాగే తాను కూడా తన కుమారుడు భరతుణ్ణి రాజుగా చూడాలని ఆశించింది. మంధర కైకేయి మనసులో ఇంకా విషాన్ని నూరిపోసింది. ఓ రాణి, ఆలోచించు. నిజంగా వారిని విషపూరితమైన ఆలోచనలు కాకపోతే ఎందుకు వారికి తొందరపాటు? తాతగారి ఇంటి నుంచి తిరిగి వచ్చే వరకు ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆపవచ్చును కదా అని మాట్లాడడం మొదలుపెట్టింది. కైకేయి ఎంతో సంస్కారవంతురాలైనప్పటికీ మంధర మాటలు ఆమె మనసును చెడ్డ ఆలోచనలతో పెడదారిని పట్టించాయి. ఎక్కువ తెలివితేటలు లేని కైకేయి ఎవరిచేతనైనా తొందరగా మోసగించబడేది. పైగా ఆమెకు మంకుపట్టు ఎక్కువ. ఆమె ఆలోచనల్లా భరతుణ్ణి రాజుగా చూడాలన్నదే. భరతుణ్ణి పట్టాభిషిక్తుని చేయడానికి నేనొకటి ఆలోచించాను. ఒక దెబ్బకు రెండు పిట్టలు రాలిపడాలి. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, రాముడు అడవులు పట్టాలి అని అంది మంధర. అమాయకురాలైన కైకేయి, భరతుడు పట్టాభిషిక్తుడు అవుతాడు కదా, రాముణ్ణి అడవులకెందుకు పంపాలి అని ప్రశ్నించింది. అందుకు కైకేయి, విషయం చాలా చిన్నది. రాముడు ఇక్కడే ఉన్నట్టయితే భరతుణ్ణి దూరంగా ఉంచుతాడు, భరతుడు ఎప్పటికీ రాజు కాలేడు అని అంది.
కైకేయి ఆలోచన శక్తిని కోల్పోయింది. భరతుణ్ణి రాజుగా చూడాలన్నదే ఆమె ధ్యేయమైంది. మంతర ఇంకా ఇలా చెప్పసాగింది. నీకు గుర్తుందా, ఒకసారి దశరథ మహారాజు శాబర మహారాజుతో యుద్ధం చేసి గాయపడ్డాడు. అప్పుడు సేవలు చేసి అతని ప్రాణాలు కాపాడావు. అప్పుడు రాజు నిన్ను రెండు వరాలు కోరుకోమన్నాడు. వెంటనే కైకేయి జ్ఞప్తికి తెచ్చుకుని, అవునవును, నాకిప్పుడు ఏమీ వద్దు, తర్వాత ఎప్పుడైనా కోరుకుంటాను అన్నాను కదూ. వెంటనే మందర, ఇదే తగిన సమయం. మొదటి కోరిక భరతుణ్ణి పట్టాభిషిక్తిని చెయ్యమను, రెండవ కోరిక రాముణ్ణి అడవులకు పంపివేయమను అని అడగమని మందర కైకేయిని రెట్టించింది. చివరకు మందర కైకేయిని ఒప్పించింది. కైకేయిని తన మందిరానికి తీసుకుపోయి నగలన్నీ విసిరివేసి కోపంగా ఏడుస్తూ నేలపై పరుండమని చెప్పింది మందర. కైకేయి మందర చేతిలో కీలుబొమ్మై నాటకాన్ని ప్రారంభించింది. కైకేయి దశరథ మహారాజు పరిపాలనా బాధ్యతలు వదిలించుకుని విశ్రాంతికై తన ముద్దులరాణి కైకేయి మందిరానికి వెళ్లాడు. ఆ రోజున పట్టాభిషేక వేడుక సన్నాహాలను అందరికీ పురమాయించి తాను కైకేయి మందిరానికి వెళ్లాడు. కాని ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమెకై పిలుస్తూ మందిరమంతా వెతికాడు దశరథుడు. పక్క మందిరం నుంచి కైకేయి రోదన వినిపించింది. వెళ్లి చూడగా కైకేయి చెదిరిన జుట్టుతో నేలపై బాధతో పొల్లుతోంది. ఇది చూసిన దశరథుడు నిర్ఘాంతపోయాడు. ఆమెను బుజ్జగించి ఆమె దుఃఖానికి కారణమడిగాడు. కాని కైకేయి బదులివ్వక తన నాటకాన్ని మరికొంతసేపు కొనసాగించింది. కొంతసేపటికి దశరథునికి రెండు వరాల సంగతిని గుర్తుచేసింది. దాని గురించి దుఃఖం దేనికి, వాటిని ఇప్పుడు అడిగినట్లయితే ఇప్పుడే తీరుస్తాను అని అన్నాడు. అందుకు సంతోషించిన కైకేయి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంది. అప్పుడు రాజు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రాణాలను కూడా లెక్క చేయను అన్నాడు. అప్పుడు కైకేయి తన రెండు కోరికలను బయటపెట్టింది. మొదటి కోరిక భరతుణ్ణి రాజుగా చేయడం. రెండవది రాముణ్ణి 14 సంవత్సరాలు అడవులకు పంపివేయటం. ఇది విన్న దశరథుడు నిశ్చేష్టుడై సొమ్మసిల్లిపోయాడు. కొంతసేపటికి తేరుకుని కైకేయిని సముదాయించిపోయాడు. కైకేయి ఏమాత్రం వినిపించుకోలేదు. అప్పుడు దశరథుడు, రాముణ్ణి విడిచి నేనుండలేను, నాకు మరణమే శరణ్యం అనుకుంటూ సొమ్మసిల్లి పడిపోయాడు. అతని పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కాని కైకేయి ఒప్పుకోలేదు. అంతలో వసుంధర పట్టాభిషేక ముహూర్తం సమీపించుచున్నది కావున రాజును రావలసిందిగా కబురు పంపింది. అందుకు కైకేయి, రాజు రాత్రంతా నిద్రలేమితో బాధపడ్డారు, ఆయన రాముణ్ణి కలవాలని ఆశిస్తున్నారు అని బదులు పంపింది. తండ్రి పరిస్థితిని చూసిన రాముడు నిశ్చేష్టుడై తండ్రి దగ్గరికి చేరాడు. వెంటనే కైకేయి రాజు తనకిచ్చిన రెండు వరాలను వివరించింది. రాము మౌనంగా అంతా విని, ఇంతేనా, ఈరోజే నేను అడవికి వెళ్తాను అన్నాడు. ఆ వార్త విన్న జనులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. కైకేయిని అందరూ అసహించుకున్నారు, ఈసడించుకున్నారు. సీతా లక్ష్మణులు కూడా రాముని వెంట అడవులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కోపంతో మండిపడ్డ లక్ష్మణ్ణి ఉద్దేశించి రాముడు, కైకేయి మనల్ని ఎప్పుడూ ప్రేమగానే చూసుకునేది, మన దురదృష్టం,
ఆమెనలా ఆలోచింపచేసి అలా ప్రవర్తించేలా చేసింది. దురదృష్టానికి మహామహావాళ్లే తలవంచవలసి వచ్చింది. ఇక కైకేయంత అని అన్నాడు. సీత, రామలక్ష్మణులు అయోధ్య విడిచి అడవులకు పయనమయ్యారు. అయోధ్యా నగరమంతా విచారంతో మునిగిపోగా కైకేయి అంతఃపురం నుంచి రాముడు అడవులకేగుటను ఆనందంతో తిలకించింది. కాని లోపల ఎక్కడో తన సొంత కొడుకు తన నుంచి విడిపోతున్న భావన ఆమెలో కలిగింది. కృష్ణాపురం అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు రామశాస్త్రి. పౌరోహిత్యం చేసి జీవించేవాడు.